అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం సస్పెన్స్ యాక్షన్ గా తెరకెక్కింది దర్శకుడు విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఉగ్రం మూవీ మే ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు అల్లరి నరేష్ ఉగ్రం మూవీ ఆరు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ జోరు లేకపోయినా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోగా పెద్ద మొత్తంలో ఆడపిల్లలు మహిళలు కనబడకుండా పోతుంటారు ఈ మాఫియాకు సిఐ శివకుమార్ అంటే అల్లరి నరేష్ ఫ్యామిలీ కూడా బలి అవుతుంది అదే సమయంలో శివకుమార్కి ఓ భయంకరమైన నేపథ్యం ఉంటుంది ఈ శివకుమార్ ఎవరు ప్రజల అదృశ్యం వెనుక ఎవరు ఉన్నారు శివకుమార్ ఈ మాఫియాకు ఎలా చెక్ పెట్టారు అనేది ఈ సినిమా కథ మౌత్ టాక్తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్తో దూసుకుపోతున్నది ఉగ్రం మూవీ మొదటి రోజు కలెక్షన్స్ డెబ్బై లక్షల నుండి ఎనభై లక్షల షేర్స్ని అందుకునే అవకాశం ఉంది అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ని సాధిస్తుందో చూడాలి ఉగ్రం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి